వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అయితే వెళదామండి. మూడు రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం, ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్, 3 నెలలు కళ్ళు మూసుకోనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును, మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ వచ్చా, తినాలండి. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలని. లొట్టలేస్తూ చూడొచ్చు, మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. అలా అయితే ఓకే, లేకుంటే ఇంకోసారి ఫోన్ చేయకు, చేయకు, పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు, అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం. హలో, ఏమైనా నాకు సొంత ఎందుకయ్యా? నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో, మా బాధ దొరకకుండా వంద నాకు ఇచ్చి. ఇదో ఒక్క నిమిషం, ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మార్కి చేతి ప్యాకెట్లు, 4 సిరీర్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి నువ్వు. ఇదో, నువ్వు ట్రాక్ పరిగణ 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి, ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను, నువ్వు వెళ్ళు. ఇదో, మా ఆవిడ ట్రాక్ చేసినట్టు వెళ్ళు, మధ్యలో ఎటు వెళ్ళు, మాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు, నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది, మోడల్ రాసరా? మోటర్ అలా పేజర్ సార్. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్ లో సెలవులు పెట్టుకోవడానికి ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీట్, బీపీ, పల్స్ ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాసర్ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా, నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. బీ నోట్తోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది, ఎప్పుడు పోతుందో ఏమో సార్. కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళమ్మ హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే ఓకే, కూర్చో బాబు. 5C 6D 7D 8A లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపర్? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్! ఏంటిది కనపడ్డావా? కత్తి ఇప్పుడు తుట్టేశావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది కనపడ్డవలే గన్? భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గన్ తీస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆరుట్లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీసావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు, కదలకో. వద్దు సార్, నా మాట వినండి, జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. ముందే చెప్పారు జేబులో చేయి పెట్టకండి సార్ అని. మీరే ఉంచుకోండి సార్. నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా? ఏండి, ఆయన వాళ్ళ తమ్ముడు గారిని తీసుకొస్తే నేను మీకున్నాను కదా, మీరు అలా గమ్మున ఉండండి, నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక, నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆరు సెట్టు కూర్చుంటాడు.
అనయ్య నువ్వు కాస్త బెంకంగా ఉండు, నీ తరఫు నేను మాట్లాడను కదా. అలాగే రే, ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు, నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చడవట మాక. ఎంత ధైర్యం రా నీకు, ఈ ఊళ్ళో నా మాటకెదురులేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అయ్యి అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా, నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకు అలా గొంతు చించుకుంటాడు, ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా, అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కాదయ్య గారు, అబ్బాయి గారు చెప్పని మాటలు. చేసిన ఏదో పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు, మీరు చీ అన్నా చా అన్నా పడి ఉండడానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను. ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో, రే మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించను అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు, తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మా తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుక్కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేసాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు బుద్ధొచ్చి నీ అంత నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించాలే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు, ఇది జరగదు. పోరా, నిలవ నీళ్ళకుండా పోతావురా. అంత మాట్లాడకండి, అబ్బాయి గారు ఉంటానికి పెద్ద బంగళ చూసాం. బంగళా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంత కాలం ఈ ఎదవ కూడా బాగుపెట్ట. ఇక మరి వెళ్దాం పద. ఇదిగో నరసింహం గారు, జాగ్రత్త అండి పొలం గట్ల మీద, ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మరతలో కెడతా? ఒకసారి తిరగరా. ఇలా కొట్టారంటే మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే, మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడదగుడ్డు మరతలో కెడతా అన్నారు, ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మీసం లేదు. నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తానావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను.